మళ్ళీ తోక జాడిస్తున్న చైనా ఏకంగా నలభై వేల మంది సైన్యంతో ఏం చేయబోతుంది ఇక వివరాల్లోకి వెళ్తే భారత్ చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తుంది మొన్న తోక ముడిచినట్లే కనిపించిన డ్రాగన్ దేశం ఇప్పుడు మరోసారి తోక జాడిస్తుంది ఇటీవలే లడక్లోని గాల్వాన్ లోయా ప్రాంతంలో భారత్ చైనా ఆర్మీల మధ్య చోటు చేసుకున్న పరిణామాలతో ఒక్క రవ్వ వెనక్కి తగ్గినట్లు కనిపించిన తాజాగా నలభై వేల మంది సైనికులతో చైనా తోక జాడించడానికి సిద్ధమైంది తూర్పు లడక్ లోని ఉత్తర ప్రాంతమైన ఎల్ఓసి దగ్గర చైనా భారీగా తన సైన్యాన్ని మోహరించింది దౌత్యపరమైన చర్చల్లో వాగ్దానాలను తూట్లు పొడుస్తూ చైనా భారత సరిహద్దుల వెంపటి మరోసారి తన సైన్యాన్ని మోహరించింది కేవలం ఎనిమిది వందల మీటర్ల దూరంలోనే ఇరు దేశాల సైన్యం ఉన్నట్టు తెలుస్తుంది ఇటీవలే లడఖ్ లోని చోటు చేసుకున్న ఘర్షణ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరిగిన విషయం తెలిసిందే ఈ చర్చల్లో భాగంగా చైనా ఇచ్చిన వాగ్దానాలను తుంగలకు తక్కి మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది ఇటీవలే లడక్ లోని చోటు చేసుకున్న ఘర్షణల్లో భారత్ కు చెందిన కల్నల్ సంతోష్ తో పాటు దాదాపు ఇరవై మంది భారత ఆర్మీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే అయితే ఆ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలు కూడా సఫలమవడంతో మరోసారి భారత సరిహద్దుల్లో ఇలాంటి సమస్యలు తలెత్తవని భావించగా మరోసారి చైనా తన వక్రబుద్ధిని చూపించింది తాజాగా ఎల్ఓసి వద్ద చైనా తన సైన్యాన్ని మోహరించడంతో ఇప్పుడు సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మరోపక్క చైనా ఆర్మీ మోహరించడంతో అప్రమత్తమైన కేంద్రం భారత ఆర్మీకి కావాల్సిన వసతులను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది ఎలాంటి విపత్కర పరిస్థితులను అయినా ఎదుర్కోవాలి అంటూ ఆర్మీకి కావాల్సిన సామాగ్రి రక్షణ వ్యవస్థలను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది ఒక పక్క కరోనాతో యుద్ధం చేస్తున్న భారత్కు చైనా వ్యవహరిస్తున్న తీరు పెద్ద తలనొప్పిగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి